हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल। दिस इज सुरेश। ई वीडियो लो मनम व्हाट इज सैनिटेशन एंड एनवायरमेंटल सेक्रेटरी जॉब की संबंधी 23rd ऑनलाइन टेस्ट अयिते चूस्तुन्नाम। इप्पटि वरकु 22 ऑनलाइन टेस्ट अयिते मनम सक्सेसफुल गा कंप्लीट चेसामु। अदे विधंगा 22 मॉडल पेपर्स अयिते कंप्लीट चेसामु। सेपरेट गा मल्ली 35 प्लस ऑनलाइन टेस्ट अयिते मनम कंप्लीट चेयडं जरिगिंदि। ఇంకా శానిటేషన్ సెక్రటరీ జాబ్ సంబంధించి థియరీ క్లాసెస్ కానివ్వండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ క్లాసెస్ కానివ్వండి, చాలా అయితే చేసాం। ఒకవేళ శానిటేషన్కి సంబంధించి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద ఒకసారి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి। సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం। భారతదేశం తొలిసారిగా జన్యుపరంగా తయారు చేసినటువంటి టీకా మందు హెచ్బీవి వ్యాక్సిన్ క్రింది ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది? క్రింద ఇవ్వబడినటువంటి ఏ వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది? వెరిసెల్లా వైరస్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఒకసారి. పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? పోలియో వ్యాధి శరీరంలో ఏ వ్యవస్థపైన దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది? నాడీ వ్యవస్థపైన. ఏ వ్యవస్థ అది? నాడీ వ్యవస్థ. సాధారణ జలుబును కలిగించేటువంటి వైరస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జలుబు అనేటువంటిది దేనివల్ల వస్తుంది అన్నట్లయితే వైరస్ వలన వస్తుంది. ఆ వైరస్ని ఏమంటారు? రైనో వైరస్ అంటారు. సో ఈ రైనో వైరస్ ద్వారానే సాధారణ జలుబు అనేటువంటిది ఒక పర్సన్కి ఎఫెక్ట్ అవుతుంది. బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని అంటారు? బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని అంటారు? డెంగ్యూ జ్వరాన్ని. ఎందుకు అన్నట్లయితే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినటువంటి మనుషుల్లో ఏంటంటే దాదాపు ఈ ప్లేట్లెట్స్ కౌంట్ అనేటువంటిది పడిపోవడం మాత్రమే కాకుండా దాదాపు ఎన్ని జాయింట్స్ అయితే ఉన్నాయో ఎవ్రీ జాయింట్ దగ్గర కూడా చాలామందిలో ఎక్కువగా పెయిన్స్ అయితే వస్తుంటాయి. సో అందుకనే దీన్ని ఇంకొక విధంగా కూడా బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తుంటారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో ఎక్కడ ఉంది? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో అనేటువంటిది ఎక్కడుంది? ఎక్కడ? న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? భారత్లో తొలిసారిగా చికెన్ గున్యా ఎప్పుడు కనిపించింది? ఏ సంవత్సరంలో కనిపించింది భారతదేశంలో? 1963 సంవత్సరంలో కనిపించింది. తర్వాత, ఏడాదిలోపు పసిపిల్లల్లో డయేరియాకు ప్రధాన కారణమైనటువంటి సూక్ష్మజీవి ఏది అన్నట్లయితే వైరస్. ఆ వైరస్ను ఏమంటారు? అంటే ఎటు ఏ రకమైనటువంటి వైరస్ అది అన్నట్లయితే రోటా వైరస్. ఈ రోటా వైరస్ వలన ఏడాదిలోపు పసిపిల్లల్లో డయేరియాకు కారణం వస్తుంది. హెపటైటిస్ దేనితో సంబంధం కలిగినటువంటి జబ్బు? హెపటైటిస్ అనేటువంటిది దేనితో సంబంధం కలిగినటువంటి వ్యాధిగా మనం పేర్కొనవచ్చు? కాలేయం మంట. నెక్స్ట్, పోలియో వ్యాక్సిన్ను తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? పోలియో వ్యాక్సిన్ తయారు చేసినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ సాక్. మంప్స్ అనేటువంటి వైరల్ వ్యాధిలో కింది ఏ అవయవం వాపుకు గురవుతుంది? మంప్స్ అనేటువంటి వైరల్ వ్యాధిలో క్రింది ఏ అవయవం వాపుకి గురవుతుంది? పెరోటిడ్ గ్రంథి. పెరోటిడ్ గ్రంథి. ఎయిడ్స్ గురించి యువతలో అవగాహన కల్పించే నిమిత్తం మన దేశంలో తొలిసారిగా రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ను ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? 2007 డిసెంబర్ 1వ తేదీన. మానవులలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసేటువంటి జికా వైరస్కు వాహకంగా పనిచేసేటువంటి దోమ ఏ రకానికి చెందినటువంటిది? ఏడిస్ ఈజిప్టి. పొగాకు మొజాయిక్ వైరస్, దీన్ని టీఎంవి అంటారు, అంటే టొబాకో మొజాయిక్ వైరస్ స్ఫటికీకరించినందుకు గాను నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్త ఎవరు? డబ్ల్యూఎం స్టాన్లే. వైరస్ రేణువులను ఏమని పిలుస్తారు? వైరస్ రేణువులను ఏమని పిలుస్తారు?
వైరియాన్స్ లేదా విరియాన్లు అని కూడా అంటారు. ఈ కింది వాటిలో ప్రియాన్లు ఏ వ్యాధులను కలుగజేస్తాయి? గొరెల్లోస్కాపీ వ్యాధి, ఆవుల్లో మ్యాడ్కౌ వ్యాధి, గొర్రెల్లో వచ్చేసి స్క్రాపరీ వ్యాధి, అదేవిధంగా ఆవుల్లో వచ్చేసి మ్యాడ్కౌ అనేటువంటి వ్యాధిని అయితే ప్రియాన్లు కలుగజేస్తుంటాయి. కింది వాటిలో సర్రిక అన్నటువంటి జాతిని గుర్తించండి. ఏంటది? ప్లేగు, కోర్నీ బ్యాక్టీరియం అనేటువంటి సరిక అన్నటువంటిది. కానీ మిగతా మూడు కూడా సరైనటువంటివి. అవి ఏమేంటివి ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూమోనియా డిప్లోకోకస్, అదేవిధంగా కుష్ట వచ్చేసి మైక్రోబ్యాక్టీరియం ద్వారా వస్తుంది. క్షయ కూడాను, అంటే టీబీ అనేటువంటిది కూడాను మైక్రోబ్యాక్టీరియం ద్వారానే వస్తుంది. కింది వాటిలో సరికాని వాక్యం ఏది? మలేరియా వ్యాధి కలుగజేసేటువంటి ప్లాస్మోడియం క్రిమి ఒక బ్యాక్టీరియా. ఇది ఫాల్స్ స్టేట్మెంట్, మనం దీన్ని పికప్ చేసుకోవాలి. అయితే పైన ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్, వాటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అవేమేంటి ఒకసారి చూడండి. డిసెంట్రీ, దీనినే అమీబియాసిస్ అని కూడా అంటారు. అమీబియాసిస్కి ఇంకొక విధంగా ఏమంటారు? అమీబియాసిస్ని అంటారు, డిసెంట్రీ అంటారు. దీన్ని కలుగజేసేటువంటి క్రిమి ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటిది. ఇది ట్రూ స్టేట్మెంట్. ఆంథ్రాక్స్ను కలుగజేసేటువంటి క్రిమి బ్యాక్టీరియా, ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. ఎలిఫాంటియోసిస్ అనేటువంటి దానిని ఇంకొక విధంగా ఏమంటారు? బోదకాలు. అయితే దీనిని కలుగజేసేటువంటి క్రిమి హెల్మెంతీస్కి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గంగానదిలో నీటిని పరిశుద్ధం చేసేటువంటి బ్యాక్టీరియా ఏది? డెల్లో విబ్రియో అనేటువంటి బ్యాక్టీరియా గంగానదిలో నీటిని అయితే శుభ్రం చేస్తుందంట, పరిశుద్ధం. సముద్ర కాలుష్యం అంటే చమురు తెట్టును తొలగించేటువంటి సూపర్ బగ్ పేరేమిటి? సూడోమోనాస్ పుటిడా. నెక్స్ట్ క్వశ్చన్, కణజాల వర్ధనంలో ఏర్పడేటువంటి అవయవ విభేదనం చెందని కణాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? కోలస్ అని పిలుస్తారు. వైరస్ రహిత మొక్కలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? కాండాగ్రాల వర్ధనం ద్వారా ఈ వైరస్ రహిత మొక్కలను అయితే ఉత్పత్తి చేస్తుంటారు. నెక్స్ట్, వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటువంటి ఉష్ణ శక్తి ఎంత? ఆరు వందల ఎనభై ఆరు కిలో క్యాలరీలు. ఎంతది? 686 కిలో క్యాలరీలు. శ్వాసక్రియ అనేటువంటిది ఒక శక్తి మోచక ఆక్సీకరణ విచ్ఛిన్నకర ప్రక్రియ. నెక్స్ట్, కిణ్వన ప్రక్రియను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? గెలూసాక్. అవాయు శ్వాసక్రియలో చక్కెరలు పాక్షికంగా విచ్ఛిన్నమవడం వల్ల ఏర్పడేవి ఏమిటి? ఏవేవి ఏర్పడతాయి అన్నట్లయితే ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్. మొక్కల్లో చక్కెర పదార్థాలు పదార్థాల రవాణాకు వివరించేటువంటి సమూహ ప్రవాహవాదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? మ్యూంచ్. కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది ఒక క్షయకరణ శక్తి గ్రాహక నిర్మాణాత్మక క్రియ. 29, కింది వాటిలో హరిత రేణువుల్లో ఉండనటువంటి వర్ణద్రవ్యం
క్రింది వాటిలో హరిత రేణువుల్లో ఉండనటువంటి వర్ణద్రవ్యం ఏది? ఆంథోసైనిన్ అనేటువంటిది. కిరణజన్య సంయోగ క్రియ ప్రత్యేకత ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియ యొక్క ప్రత్యేకత కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది. ఎంజైమ్లు మౌలికంగా ప్రోటీన్లు. ఎంజైమ్లు విటమిన్లు హార్మోన్లలో ఉండేటువంటి సాధారణ లక్షణం ఏమిటి? జీవక్రియలను నియంత్రించడంలో సహాయపడతాయి. సుఖ ప్రసవానికి పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడేటువంటి హార్మోన్ ఏది? గుర్తించండి, ఆక్సిటోసిన్. అసంకల్పిత ప్రతికార చర్యలు దేని ఆధీనంలో ఉంటాయి? వెన్నుపాము. ముష్కాలు శరీరం లోపల కాకుండా దేహం బయట ముష్కగోనిలో వేలాడుతూ ఉంటాయి, అయితే వాటికి గల కారణం ఏమిటి? శుక్రకణోత్పత్తికి కావలసినటువంటి తక్కువ ఉష్ణోగ్రత ఉండటానికి వీలుగా బయట ఉంటాయి. మాసెక్టమీ ఆపరేషన్ అంటే ఏమిటి? రొమ్ములను తొలగించడం. నెక్స్ట్, ప్రౌఢ మానవుడిలో ఉండేటువంటి కుంతకాలు రథనికల మొత్తం సంఖ్యలు వరుసగా 8, 4. కాలేయం యొక్క విధి ఏమిటి? పైత్యరసం ఉత్పత్తి చేయడం, యూరియా ఉత్పత్తి చేయడం, అదేవిధంగా హెపారిన్ కూడాను ఉత్పత్తి చేయడం. పాలు తాగేటువంటి చిన్న పిల్లల్లో మాత్రమే ఉండే ఎంజైమ్ ఏది? రెనిన్. రక్తస్కందనకు తోడ్పడేటువంటి మొత్తం కారకాల సంఖ్య ఎంత? 13. ఎర్ర రక్త కణాలు కొన్ని ప్రోటీన్లు లేనటువంటి రక్త కణాన్ని ఏమంటారు? శోషరసం. మిట్రల్ కవాటం గుండెలోని ఏ గదుల మధ్య ఉంటుంది? ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. శ్వాసవృక్షం నిర్మాణంలో పాల్గొనేటువంటి భాగాలు. శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశగోనులు. నెక్స్ట్, విశ్వగ్రహీత విశ్వదాత రక్త వర్గాలు వరుసగా O and AB. తర్వాత AO, OA, AB. వీటిల్లో విశ్వగ్రహీత మరియు విశ్వదాత వర్గాలను అయితే సీక్వెల్గా గుర్తుపట్టాను. ఒకసారి చూడండి, AB, AB మరియు O అనేటువంటిది. ఏబి అనేటువంటి వాళ్ళని విశ్వగ్రహీత అంటారు, అదేవిధంగా ఓ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళని విశ్వదాత అని కూడా అంటారు. రక్తంలో సీరం క్రియాటిన్ను బాగా పెరిగితే ఏమవుతుంది? కిడ్నీలు చెడిపోతాయి. సుప్తావస్థ అంటే డార్మెన్సీని కలిగించేటువంటి హార్మోన్ ఏది? ఆబ్సిసిక్ యాసిడ్. వార్ధక్యం అంటే ముసలితనం పోగొట్టేటువంటి హార్మోన్. సైటోకైనిన్స్. బ్లడ్ క్యాన్సర్ నివారణలో ఉపయోగించేటువంటి విటమిన్ ఏది? విటమిన్ డి. దీనిని బ్లడ్ క్యాన్సర్ నివారణలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పొగాకులో లభించేటువంటి విటమిన్ ఏది? విటమిన్ బి3 అనేటువంటిది పొగాకులో దొరుకుతుంది.
భూమి మీద విజయవంతంగా వర్ధిల్లుతున్న జీవరాశుల అతిపెద్ద వర్గం ఏది? భూమి మీద విజయవంతంగా వర్ధిల్లుతున్నటువంటి జీవరాశుల అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా. సో ఇది ఫ్రెండ్స్ వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 23rd ఆన్లైన్ టెస్ట్. ఇప్పటివరకు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి గంట మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి ప్రెస్ చేయండి. తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.